हेलो फ्रेंड्स, अम्म तो हरिणी की स्वागत। वीर फर्स्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, अलागे पक्कन उन्न बेल आइकन नोक्किनट्लयिते नेनु चेसे प्रति वीडियो नोटिफिकेशन मीकु वस्तुंदि। ई रोजु मनं दोंडकाय फ्राई एला तयारु चेयालो चूद्दां। ई दोंडकाय फ्राई नि साइड डिश गा लेदा स्नाक्स ला कूडा तीसुकोवच्चु। దొండకాయల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా సన్నగా పొడుగు ముక్కల్లా కట్ చేసుకోవాలి। ఇక నేను 1/2 కిలో దొండకాయల్ని తీసుకున్నాను। కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, మైదా 2 టేబుల్ స్పూన్స్, కారం 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు తగినంత, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ దొండకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి। దొండకాయ ముక్కల్లో జిగురు ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకోకుండా కలుపుకోవాలి। ఇలా మసాలా మొత్తం దొండకాయ ముక్కలకు పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి। దొండకాయ ఫ్రై చేయడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత మనం మసాలా కలిపి పెట్టుకున్న దొండకాయని ఇలా వేసుకోవాలి। దొండకాయల్ని ఇటు అటు తిప్పుతూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। దొండకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగుగా కట్ చేయడం వల్ల చాలా త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే దొండకాయ ముక్కలు క్రిస్పీగా ఉంటాయి। దొండకాయ ముక్కల్ని పెద్దగా కట్ చేయడం వల్ల దొండకాయలు ఫ్రై అవడానికి చాలా సమయం పడుతుంది, అలాగే ముక్కలు కూడా మెత్తగా ఉంటాయి। మనం తయారు చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటిని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి। పావు కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి। చూసారు కదండి, పల్లీలు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। మనం ఫ్రై చేసుకున్న ఈ దొండకాయ ఫ్రైలోకి మనం వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి। మన దొండకాయ ఫ్రై కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది। పల్లీలు వేసుకోవడం వల్ల మనం పల్లీలతో పాటు ఈ దొండకాయ తిన్నప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది। క్రిస్పీ అండ్ టేస్టీ ఈ దొండకాయ ఫ్రైని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మతో హరిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।